అవల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల ముప్పై ఒక్క జులై ఇరవై ఏడు రెండు వేల పదిహేను రమేశ్వరంలోని ధనుస్కోడి అనే చిన్న గ్రామంలో జన్మించారు అపజయాలు తప్పులు కావు అవి విజయానికి పాఠాలు కష్టాలు అనుభవించక వచ్చే విజయాలు ఎంతో తృప్తినిస్తాయి విజయాన్ని చూసి మురుసుకోవద్దు అది తొలి అడుగు మాత్రమే గమ్యం కాదు నీ విజయానికి అడ్డుపడేది నీలోని ప్రతికూల ఆలోచనలే పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేవు కిందపడ్డా ప్రయత్నం కొనసాగిస్తే విజయం నీ సొంతమవుతుంది అభ్యాసం సృజనాత్మకతను ఇస్తుంది సృజనాత్మకత ఆలోచనకు దారితీస్తుంది ఆలోచన జ్ఞానాన్ని అందిస్తుంది జానం మిమ్మల్ని గొప్పగా చేస్తుంది మీ లక్ష్యాన్ని విజయవంతం చేయడానికి మీ లక్ష్యం పట్ల మీకు ఒకే మనస్సు భక్తి ఉండాలి విజయవంతమైన కథలు చదవడం వలన మీకు సందేశం మాత్రమే వస్తుంది ఒకసారి వైఫల్యమైన కథలను చదివి చూడండి విజయం సాధించడానికి మీకు గొప్ప స్ఫూర్తి లభిస్తుంది విద్యావేత్తలు విద్యార్థులలో విచారణ సృజనాత్మకత వ్యవస్థాపక మరియు నైతిక నాయకత్వ స్ఫూర్తిని పెంపొందేలా ప్రోత్సహించి వారికి ఆదర్శంగా నిలవాలి మీ మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోకండి ఎందుకంటే మీరు రెండవసారి విఫలమైతే మీ మొదటి విజయం కేవలం అదృష్టం అని హేళన చేయడానికి ఎన్నో పెదవులు వేచి చూస్తుంటాయి మీ కల నిజం కావాలంటే ముందు మీరు ఉన్నతమైన కలగనాలి దానికే శ్రమించాలి మీరు నిద్రలో చూసేది కాదు కళ అంటే మిమ్మల్ని నిద్రపోకుండా చేసేది కళ జీవితంలో గొప్ప విజయాలు పొందాలంటే ఇబ్బందులు పడక తప్పదు గొప్ప గొప్ప మేధావులను చూడాలంటే ఒకసారి తరగతి గదిలోని చివరి వరసలో వెతికి చూడు మీరు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే ముందు అంతటి వేడిని మీలో నింపుకోవాలి కిన్న పాకుతూ ఎంతకాలం బ్రతుకుతారు మీకున్న రెక్కలతో పైకి లేచే ప్రయత్నం చేయండి ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది మీరు చేసే తప్పులే మీకు ఉత్తమ గురువులు అవి నేర్పే పాఠాలే మీరు నేర్చుకోవలసిన జీవిత పాఠాలు ఒకరిని ఓడించడం చాలా సులభం కానీ ఒకరి మనసు గెలవడం చాలా కష్టం